జగైపేట కూటమి అభ్యర్థి టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్ కు నిరసన సెగ తగిలింది. వత్సవాయి మండలం తాళ్ళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజగోపాల్ ను టీడీపీ నాయకుడు బొల్ల రామకృష్ణ వర్గం అడ్డుకుంది. రామకృష్ణ టీడీపీని వ్యక్తి కాదంటూ గతంలో రాజగోపాల్ చేసిన కామెంట్లపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను రోడ్డుపై నుండి రామకృష్ణ ఇంటిలోకి పంపించారు. ఇక ఇంటి లోపల నుండి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ రాజగోపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సరేనండి, ఏదైనా సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నడుస్తున్నప్పుడు దానికి మాకు కొన్ని ప్రవర్తన నియమాలు ఉంటాయి, అది అందరూ కూడా పాటించాల్సిందే. మేము కాదు అనట్లేదు, మీకు మీకు చెప్పే పార్టీకి సపోర్ట్ చేస్తారు. వారిని ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ కాదని కానీ అతను అవసరం మనకు లేదని చెప్పి ఎప్పుడు అనలేదు. ఏదో కొంత మనస్పతుల కుటుంబంలో వస్తా ఉంటే తప్ప అతను కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడే, మరి అతను కూడా మనతో కలిసి పోతారని చెప్పి కలిసి చేయాలని కోరుతూ కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ సరి తీసుకున్నాం. జై జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి. వారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. వారి